हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो लो मटन दम बिरयानी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मटन उड़किंचुकोवडानिकि चाला टाइम पड़ुतुंदी, अलागे मटन ओकसारी बिरयानी ओकसारी तयार चेसुकोवडं चाला लांग प्रासेस। इप्पुडु ई वीडियोलो चेप्पिनट्लुगा चाला सिंपुल गा प्रासेस लो चेसुकुंटे ई मटन दम बिरयानी चाला ईजीगा तयार चेसुकोवच्चु। मरि एंदुकु आलस्यं, वीडियोलोकि वेल्लिपोदां। ముందుగా ఇక్కడ నేను అల్యూమినియం బౌల్ లోకి 1/2 kg మటన్ ని తీసుకున్నాను। ఇది 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఇందులోకి 1 టీస్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి స్పైసెస్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మసాలాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి। సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఈ విధంగా ఒక్కొక్కటిగా బిర్యానీ స్పైసెస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। बिर्यानी स्पाइसेस अन्नितिनी याड चेसुकुन्न तर्वात इप्पुडु गुप्पेडु कोत्तिमीरनु ई विधंगा सन्नगा कट चेसुकोनी वेसुकोवाली। अलागे ओक पेद्द उल्लिपायनि ई विधंगा फ्राई चेसुकोनी इंदुलो सगं वरकु याड चेसुकोवाली। तर्वात हाफ कप वरकु पेरुगुनु याड चेसि इंदुलोकि 2 टेबल स्पून आयिल कूडा वेसुकोवाली। अलागे 1 टी स्पून वरकु लेमन ज्यूस नि याड चेसि ई स्पाइसेस अन्नितिनी बागा कलिसेलागा कलुपुकोवाली। ఈ విధంగా బాగా మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిజ్ లో 1 గంట వరకు పెట్టుకోవాలి। ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మటన్ మొత్తం బాగా సాఫ్ట్ గా అయిపోయి మసాలాలంతా బాగా పట్టేస్తుంది, లేదంటే బయట 2 అవర్స్ అయినా మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు। ఈ విధంగా మసాలా మొత్తం బాగా పట్టించిన మటన్ ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల మటన్ పీసెస్ త్వరగా ఉడికిపోతుంది। తరువాత వేరొక బౌల్ లోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి తగినన్ని వాటర్ వేసి 30 నిమిషస్ వరకు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని 50% వరకు రైస్ ఉడికించుకోవాలి। ఈ విధంగా చేయడం వల్ల బిర్యానీ దమ్ చేసేటప్పుడు మటన్ తో పాటు రైస్ కూడా మిగతా 50% అనేది ఉడికిపోతుంది। మ్యారినేట్ చేసుకున్న మటన్ లోకి 50% ఉడికించుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి। వాటర్ లేకుండా ఈ విధంగా గరిటెతో వేసుకోవాలి। ఇలా వేలుతో కట్ చేస్తే రైస్ అనేది కట్ అయిపోవాలి। ఈ విధంగా ఉడికించుకున్న రైస్ ని ఒక్కొక్క లేయర్ గా ఈ విధంగా వేసుకోవాలి। ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల రిమైనింగ్ 50% కూడా మటన్ తో పాటు ఉడికిపోతుంది। ఎక్కువగా బాస్మతి రైస్ ని ముందుగానే ఉడికించుకుంటే మటన్ ఉడికేసరికి బిర్యానీ రైస్ అనేది మెత్తగా అయిపోతుంది। తర్వాత ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవాలి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా అన్నిటిని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 20 నిమిషస్ ఉడికించుకోవాలి। అలాగే 20 నిమిషస్ తర్వాత లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషస్ దమ్ చేసుకుంటే చక్కగా ఈ విధంగా మటన్ బిర్యానీ తయారవుతుంది। ఈ విధంగా 20 నిమిషస్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవడం వల్ల మటన్ పీసెస్ అనేది చక్కగా ఉడికిపోతుంది। చూసారు కదా, మటన్ పీసెస్ చక్కగా ఉడికిపోయింది, అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది। ఈ పద్ధతిలో గాని మటన్ బిర్యానీ చేసుకుంటే పీసెస్ కూడా చక్కగా ఉడికిపోయి అలాగే బాస్మతి రైస్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది। ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి మటన్ దమ్ బిర్యానీ తయారు చేసి టేస్ట్ చేయండి, అలాగే ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।